చిన్నప్పటి నుంచి విశ్వకి ఏదైనా గ్యాంగ్ ఉండిందా? నువ్వు ఉప్పల్లో ఉండే గ్యాంగ్ అడుగుతున్నావా, దిల్సనార్లో ఉండే గ్యాంగ్ అడుగుతున్నావా, హిమాయత్నార్లో ఉండేది అడుగుతున్నావా? అమ్మో, ఏరియాకి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయడం అని అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో మీకు ఏదైనా గ్యాంగ్ ఉందా? మా గ్యాంగ్ లీడర్ బాలయ్యబాబు గారు గ్యాంగ్స్టర్. సార్, మీరే ఆయన గ్యాంగ్, మీరే నా గ్యాంగ్ లీడర్ అంటున్నారు, బట్ బాలయ్యబాబు గారికి అసలు ఒక అవకాశం ఇచ్చి మీకంటూ టాలీవుడ్లో ఒక గ్యాంగ్ ఫామ్ చేయాలంటే మీ గ్యాంగ్లో ఎవరెవరు ఉంటారు సార్? సిద్ధు జొన్నలగడ్డ, అడవిశేష్, ముగ్గురు. ఆహా, మా బాలయ్య గారి గ్యాంగ్లో టిల్లు, మాస్కా దాస్ అండ్ అడవిశేష్ గారు. సూపర్. మరి ఆయన మంచోళ్ళు ఉండాలి కదా, సోల్జర్ మేజర్ పాప కంట్రోల్ చేయడానికి. ఒకళ్ళు మంచోళ్ళు సర్కస్ లో ఉంటారు గారికి మాస్టర్. విశ్వక్ ఏ కేటగిరీలో వస్తారు సార్? సాఫ్ట్ రోల్స్ అన్న అయిపోయినాయి, మిగిలిన హార్డ్వేర్ నేనే. ఓకే, ఆయన పక్కనున్నప్పుడు ఆయన డైలాగ్ మీరు చెప్తే మేము అందరం వినాలని అనుకుంటున్నాము. ఆ ఫస్ట్ డైలాగ్ కెన్ వి సీట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఒకసారి పతా హై కానో కే బీచ్ మే భేజా క్యూ రహతా హై. జబ్ కాన్ భైరీ పడతీ హై తో బాత్ భేజే మే ఘుస్తీ హై. ఆ డైలాగ్ మీ నోట పతా హై వన్స్ మోర్ ఆ భేజా క్యూ రహతా హై. పతా హై దో కానో కే బీచ్ మే భేజా క్యూ రహతా హై. క్యూ జబ్ కాన్ భైరీ పడతీ హై తబ్ బాత్ భేజా మే ఘుస్తీ హై. నాకు నాకు బెస్ట్ వెనకనండి మెయిన్ బాలయ్య గారు, బాలయ్య గారు డైలాగ్ ప్రాంప్ట్ ఇచ్చారు, అంతకంటే ఇంకేం అవసరం లేదు. సెకండ్ డైలాగ్ చూసేద్దాం. సెకండ్ డైలాగ్ ఆన్ ది స్క్రీన్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అదే దీనికి చెప్పేసా, అది మీకు సమస్య వస్తే దండం పెడతారేమో, మాకు సమస్య వస్తే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. ఫెంటాస్టిక్. థర్డ్ డైలాగ్ ప్లీజ్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. ఐ యామ్ ద ట్రూత్. ఐ యామ్ ద ట్రూత్. కమ్ ఆన్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ట్రూత్. Yes! Final! Last and final dialogue, please. Hey! నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. క్లాస్లో బీపైంది కూడా చెప్పాలా? చెప్పాలి. యాక్షన్. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పాడేస్తా. ఇప్పుడు మీ డైలాగ్ మీరే చెప్తే ఆ డైలాగ్ మా బాలయ్యబాబు గారు నోట వినాలని ఉంది. ఫలక్నామాల బారే బజే తిన్నామా, అది ఈ సినిమా డైలాగ్. ఓకే, ఇదే సినిమా. బుజ్జి, నేను ఇలా చదువుకోలేదు, మనకి తెలిసిందల్లా ఒకటి, మన మీద ఎవడన్నా పడితే ఆడి మీద తిరగబడిపోవడమే. కమాన్ సార్, మీరు చెప్తారా ఆ డైలాగ్?